ముకుంద జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపే. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ రైతు గజ్జన పేరుతో ఒక భారీ సదస్సు నిర్వహిస్తోంది. అయితే రైతుల పరిస్థితి ఎలా ఉందో మనం నాయకులను అడిగితే, మన రైతు సంబంధించిన నాయకులను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయి రైతు పరిస్థితి? ఎలా రైతు పరిస్థితి? అత్యంత దారుణంగా అతివృష్టి అనావృష్టిగా తయారైంది. కేంద్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, అనేకమైన సబ్సిడీలు ఇచ్చినప్పటికీ, అనేక రకాలుగా కిసాన్ సన్మాన్ ఇటువంటి ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము చేతగానితనము వల్ల రైతు కంట కన్నీరే మిగిలింది తప్ప రైతు ఈ రాష్ట్రంలో క్షేమంగా లేడు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి తట్టెడు మట్ట ఒక కాలం నుంచి కొట్టు మీద కానీ ఒక ప్రాజెక్ట్ గేట్ కానీ కట్టిన పాపాను పోలేదు. దాని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ మంత్రులను 2 సార్లు మారుస్తూ, మంత్రి అవగాహన లేని వ్యక్తులను మంత్రులుగా పెడుతూ రాష్ట్ర రైతాంగాన్ని కన్నీరు కార్చే విధంగా తయారు చేశాడు గౌరవ నరేంద్ర మోడీ గారు. అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు, కిసాన్ సన్మాన్ నిధి ఇచ్చారు, వాహన మిత్ర ఇచ్చారు, ఎరువుల మీద ప్రతి హెక్టార్కి 20,000 రూపాయలు సబ్సిడీ వచ్చే విధంగా చేశారు. మిచాంగు తుఫాను వచ్చింది, పంట అంతా నష్టపోయారు, ఎవరికైనా సహాయం అందిందా, సబ్సిడీ అందిందా? ఒక్క రూపాయి అందలేదు, ఒక్క ఎకరాన్ని కూడా గుర్తించలేదు. ఎక్కడ అధికారి అక్కడే ఉన్నాడు. ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిస్తాడో మళ్ళీ అధికారంలో రావడా అనే జాసలో పడ్డాడు తప్ప ఒక్క రైతును కూడా అతను పట్టించుకోలేదు. చెప్పండి ఎలా ఉంది రైతు పరిస్థితి? అఘోరవచ్చంగా ఉందండి రైతు పరిస్థితి. అఘోరవచ్చంగా ఉందని ఒక సబ్సిడీ ప్రాంతం లేదు, ఒక డ్రింకింగ్ వాటర్లు కూడా లేదు, ఎక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతు. ఏం చేయాలో ఏం దోయిందో ఎక్కడ దూకాలో అనే పరిస్థితిలో ఉన్నాడు తప్ప రైతుకు సుఖంగా ఎక్కడ ఏ పంటలు లేదండి. అట్లాగే ఈ పందిళ్ళు, దొండ పందిళ్ళు అన్ని రకరకాల అన్నీ ఈ హార్టికల్చరు సిరికల్చరు ఇవన్నీ ఒక్క సబ్సిడీ అనేది లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతు అనేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. రైతు పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజున్న రైతు పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే దిగజారింది రైతు పరిస్థితి. మన నరేంద్ర మోడీ గారు, ఈ ప్రీతమ దేశ ప్రధాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు 6,000 రైతుకి ఇస్తుంటే ఈ ప్రభుత్వం దాన్ని కలుపుకొని 13,500 చేసింది. వాస్తవానికి అయితే ఈ గవర్నమెంట్ ఇవ్వాల్సింది 12,000 ప్లస్ అయ్యి ఒక 13,500 అయ్యి ఒక 6,000 మొత్తం 19,500 రైతులకు రావాల్సిన దానిని ఈ ప్రభుత్వం దాంట్లో కలుపుకొని చాలా ఇబ్బంది పాలు చేస్తూ రైతు వ్యవస్థ అనే దాన్ని కూలీ చేస్తూ అస్తవ్యస్తం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాం. ప్లస్ అదిగాక ఉన్న వ్యవస్థలన్నీ నాశనం చేసింది ఈ ప్రభుత్వం. ప్రతి వ్యవస్థ, ఏ వ్యవస్థ అనేది కాదు, ప్రతి వ్యవస్థలో ఏలు పెట్టి ప్రతి వ్యవస్థను చేడగొట్టింది. అలాంటి ప్రభుత్వం ఉండకూడదని మేము గట్టిగా కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఏమైనా సబ్సిడీలు ఏమైనా వచ్చాయా? ఆపరేటివ్లో 0 వడ్డీ అని రైతులకి 100,000 రూపాయల లోపు 0 వడ్డీ, అది 1 సంవత్సరం వేసాడు. ఈ 4 సంవత్సరాలు దాన్ని ఊసేయలేదు. ఇక 100,000 రూపాయలు లోపు కట్టిన వాళ్ళకి అదొకటి. ఇనుపు సబ్సిడీ అనేది 70% పోతేనే, 75% పోతేనే రాజేస్తా ఉన్నారు. అది ఇవ్వలేదు. రైతు అన్యాయం అయిపోయాడు. ఎక్కడెక్కడ సన్నగారు రైతు మరీ పడైపోయింది. మీడియా 5 ఎకరాలు ఇదే పరిస్థితి ఉంటే అసలు రైతు బతకగలిగే పరిస్థితి ఉందా? ఇక లేదండి. అది ఇంకా ఏంటంటే, ఆ కేంద్రం 1,100 చిల్లరు ఈ బట్టి గారు తింటారు, లేకపోతే ఇవాళ ఈవిడ అసలు ఏమి లేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆ రేటు అసలు రైతు అసలు పోతే చేలో పోతే మేము రైతు పెట్టలేము. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. దీనికంటే కాంగ్రెస్ ప్రభుత్వం
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే రైతులు ఉన్నారో ఈ సదస్సుకు వచ్చినటువంటి రైతులు కన్నీరు కానీ ఆవేదన కానీ పెట్టని రైతు అనే వారు లేరని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇన్పుట్ సబ్సిడీ కూడా మిచాంగు తుఫాను వస్తే ఆ సబ్సిడీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో రైతులకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి రైతులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.